ఎక్కడైనా అవినీతి జరిగితేనో కుంభకోణం జరిగితేనో ఒక్కరే అరెస్ట్ కారని అందులో ప్రమేయం ఉన్నవారంతా వరుసగా ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ జైలుకు వెళ్లేందుకు క్యూ కడతారన్న విషయం అందరికీ తెలిసిందేనని ఇంకా సోదాహరణగా వివరించాలి అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో గతంలో అరెస్ట్ అయితే ఆయన ఒక్కరే అరెస్ట్ అయ్యారా? అందులో చాలా మంది పేర్లు బయటకు వచ్చి వారందరికీ వరుసగా A1 A2 A3 A4 A5 అంటూ చాలా పేర్లు వెలుగులోకి వచ్చాయన్న ఓ చర్చ అయితే ఏపీ పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. ఇక A1 A2లు వైఎస్ జగన్ విజయసాయిరెడ్డిలైతే ఏకంగా 16 నెలల పాటు చెంచులగూడ జైల్లో ఉండి ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారని, అయితే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం ఇటీవల అరెస్టు చేసిందని, అయితే ఈ కుంభకోణంలో ఆయన ఒక్కరే అరెస్ట్ కావడంపై సదరు పొలిటికల్ సర్కిల్లో పలు సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయని, అంటే ఈ కేసులో ఏ అధికారి ఏ ఉన్నతాధికారి లేరా, వారి ప్రమేయం లేదా, వారిని అరెస్టు చేయరా, కేవలం చంద్రబాబు నాయుడిని మాత్రమే అరెస్టు చేస్తారా అన్న ప్రశ్నలు సైతం సదరు పొలిటికల్ సర్కిల్లో హల్చల్ చేస్తున్నాయి. అయినా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు పాత్ర ఒక్కరిదే ఉన్నట్లు ఎలా చెప్పగలరన్న ఓ సందేహం సైతం వ్యక్తమవుతోంది. అదీ కాక జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు అయిందని, ఈ సమయంలో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయకుండా కేవలం ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీ అధినేతను, అది కూడా ఆయన ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకుంటూ ఉండగా, అలాగే పాలక పక్షం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఎలా వ్యవహరిస్తుందో సోదాహరణగా వివరిస్తున్నారని, అలాంటి సమయంలో చంద్రబాబుని అరెస్టు చేయటం కేవలం జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్య మాత్రమేనన్న ఓ వాదన సైతం పొలిటికల్ సర్కిల్లో చాలా బలంగా వినిపిస్తోంది. అలాగే ఇదే విషయం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్టు చేస్తే ఆ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవచ్చునన్న ఓ తలంపుతో సీఎం జగన్ రెడ్డి అరెస్టు చేయించారన్న ఓ చర్చ సైతం పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. మరి ఇదే వైఎస్ జగన్ నాడు ప్రతిపక్ష పార్టీ నేతగా ఉండగా తన పాదయాత్రకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇవ్వటం లేదు, అడ్డంకులు సృష్టిస్తుంది అంటూ నాడు ప్రతి సభలో ప్రతి సమావేశంలో వైఎస్ జగన్ చెప్పిందే చెప్పుకుంటూ నాటి చంద్రబాబు ప్రభుత్వం ఏ అడ్డంకులు సృష్టించకపోయినా ఆరోపణలు విమర్శలు గుప్పించారని, మరి అదే వైఎస్ జగన్ నేడు ముఖ్యమంత్రిగా గతనెక్కగానే ప్రజల్లోకి వెళ్లి తన ప్రచారం తాను చేసుకుంటున్న చంద్రబాబును ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో అరెస్టు చేయటం ఎంతవరకు సబబు అన్న ఓ ప్రశ్న అయితే సదరు సర్కిల్లో ఉత్పన్నమవుతుందని తెలుస్తోంది. అదీ కాక ఏపీ స్కిల్ డెవలప్మెంట్ లో అసలు ఏం జరిగిందో ఇటీవల జర్మనీకి చెందిన సిమెన్స్ కంపెనీ ప్రతినిధులు మీడియా ముందుకు వచ్చి క్లారిటీగా వివరించారని, అయినా చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు సైతం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వెలువడుతున్నాయి. ఇక చంద్రబాబు అరెస్ట్ అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు బ్రేకులు పడుతుందని, అలాగే ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న ఆయన తన తండ్రి చంద్రబాబుని జైలు నుంచి విడుదల చేయించేందుకు తన వంతు ప్రయత్నాలు చేసుకుంటారని, దీంతో తన ప్రభుత్వంపై ప్రజల్లోకి వెళ్లి విమర్శలు గుప్పించేవారు లేకుండా పోతారని, దీంతో మళ్లీ ఎన్నికల్లో గెలిచే అనుకూల పరిస్థితులు తమ పార్టీకి ఏర్పడతాయన్న ఓ విధమైన ఆలోచనతో సీఎం వైఎస్ జగన్ చంద్రబాబును అరెస్టు చేయించారన్న ఓ చర్చ సైతం పొలిటికల్ సర్కిల్లో వాడి వేడిగా నడుస్తోంది.